కానివ్వండి, అద్భుతంగా పండించేటువంటి వ్యక్తులు. అంతేకాకుండా తోటి సోదరులకు కూడా పంచగలిగినటువంటి ఒక సంస్కారం, సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులు కనుక వారందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తూ, నాలాంటి వారికి ఇక్కడ ఒక సమావేశాన్ని నిర్వర్తించడానికి కలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, ఒక తెలుగుదేశం మాజీ శాసనసభ్యురాలుగా ఆ రోజున మాకందరికీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారికి నా శిరస్సు ఉంచి నమస్సుమాన్యులు చెప్పుకుంటూ, అది సాధ్యమయ్యేది ఒక తెలుగుదేశంలోనే సామాన్యుణ్ణి కూడా అసామాన్యుణ్ణి చేయగలిగినటువంటి మన తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంస్కారం, సంస్కృతి, నాగరికత ఏ పార్టీల్లో కూడా రావు. ఒక సామాన్యుని రాజ్యాధికారంగా, ముఖ్యమంత్రులుగా ఈరోజు ఒక బీసీ కులాల్లో పుట్టినటువంటి వ్యక్తిని మన తెలంగాణకి రాష్ట్ర సారథిగా, అంతేకాకుండా ఖమ్మం పార్లమెంటరీకి కూడా ఒక బీసీ నాయకుడిని ఇవ్వగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నాకు ఎంత గర్వంగా అనిపిస్తుందంటే, ఒక రకమైనటువంటి ఉద్రేకం కూడా కలుగుతుంది. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలి రా అన్న పాటను వింటున్నప్పుడల్లా ఆవేశం, ఒళ్ళు గగురు పడుస్తాయి, కళ్ళు చెమరుస్తాయి. మరలా మనం ఎప్పుడు తెలుగుదేశ జెండాని పట్టుకుంటాం, ఆ జెండా రెపరెపలు ఎప్పుడు మరలా చూస్తాం, ఆ రెపరెపరంలో ఒక మహోన్నతమైనటువంటి సుపరిపాలనని ఎప్పుడు చూడగలుగుతాం. అనేక తెలంగాణలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ యొక్క గడ్డ మీద ప్రభవించినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో అసామాన్యుల్ని కూడా సామాన్యుల్ని కూడా అసామాన్యులుగా తీర్చిదిద్దగలిగినటువంటి పార్టీ. ఒక నిమ్న కులాల వారికి, బలహీన వర్గాల వారికి, మహిళలకి రాజ్యాధికారాన్ని ప్రసాదించి బాంచందర్ నుంచి కూడా నిలబడ్డాం సెహబాష్ అన్నటువంటి ఒక న్యాయాన్ని ఇవ్వగలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక మహిళలకు చెప్పుకోవాలంటే రామారావు గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఈరోజు నాకు ఈ సభను చూస్తున్నా, సమావేశాన్ని చూస్తున్నా, మన ర్యాలీని చూస్తున్నా కూడా మన రామారావు గారి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఇంతమందిని చూస్తూ ఉంటే ఆవేశంతో ఆయన చెప్పేవారు, ఆకాశం చిల్లుపడిందా, సముద్రం ఘోష పెడుతూ ఉందా, ప్రజలంతా కూడా ఉద్రేకంతో, శక్తితో, తాడిత పీడిత పడుకు చేతులంతా కూడా సమావేశానికి వచ్చారు, వారికి న్యాయం చేస్తా, వారి కోసం నిలబడతా, వారి కోసం ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి సత్తాన్ని చూపించినటువంటి ఆ నందమూరి తారక రాముని ఆశయసిద్ధిలో మనం అంతా కూడా పునీతులవుదాం. మన చంద్రబాబు నాయుడు గారు నిద్ర మర్చిపోయారు, తిండి మర్చిపోయారు, సుపరిపాలనని అందించడంగా ధ్యేయంగా పెట్టుకున్నారు. పరిపాలనలో ప్రజలందరినీ కూడా గ్లోబలైజేషన్ పేరుతో